అరబిందో లైఫ్ ఈజ్ పరిశ్రమ నుండి సముద్ర లోయలోకి వేసిన ఫార్మా పైపులను తొలగించాలని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేట సెంటర్ నందు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం రెండవ రోజు కావడంతో వంట వార్పు భారీ స్థాయిలో చేపట్టి తమ నిరసన గళాన్ని వినిపించారు. అరబిందో పరిశ్రమ వద్దు, సముద్ర సంపదే ముద్దు అంటూ ప్లకార్డులతో భారీ నిరసన తెలిపారు. అరబిందో పరిశ్రమ సముద్రంలో వేసిన పైప్ లైన్ తీయకపోతే సముద్రపు నీరు కలుషితమవుతుందని, తమకి ఎంతో నష్టం జరిగి జీవనోపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తమ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా అరబిందో ఫార్మా కంపెనీ వారు పైప్ లైన్ తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోనపాపపేట సెంటర్ సాగర తీర ప్రధాన రహదారి నందు మత్స్యకారుల భారీ స్థాయిలో చేపడుతున్న ఆందోళనతో అటుగా వెళ్లే వాహన రాకపోకలు అన్ని నిలిచిపోయాయి. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆందోళన కారులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తక్షణమే పైప్ లైన్ తొలగిస్తే గాని ఆందోళన విరమించమని మత్స్యకారులు తెలిపారు. మత్స్యకారులకు అండగా నేనుంటానని పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. కోనపాప సెంటర్ నందు జరుగుతున్న నిరసనలో ఆయన పాల్గొని మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను అండగా ఉంటానని, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తానని తెలిపారు. మాకు అరబిందో పైప్ లైన్ తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఆ పైప్ లైన్ వేయడం వల్ల మా జీవనోపాధి పోయింది. మా జీవనోపాధి కల్పించడానికి మా పైప్ లైన్ తొలగిస్తేనే మా డిమాండ్. మాకు ఎక్స్రేస్ ఏది అవసరం లేదు. మాకు పైప్ లైన్ తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఆర్జేసి కార్యక్రమం ఏంటంటే వంట వార్పు. ఈరోజు వచ్చేసి కార్యక్రమం వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేశాము. సుమారు ఒక 5,000-6,000 మంది ఉంటారు మా గ్రామంలో. ఎన్ని గ్రామాలు కలిపి చేస్తారు? మా పొన్నాడు పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాలు కలిపి మేము చేస్తున్నాం. ఓన్లీ మత్స్యకారుల గ్రామం ఇది. ఇప్పుడు ఈ పైపులు వేయడం వల్ల మీకు కలిగే నష్టం? ఈ పైపులు వేయడం వల్ల మాకు కలిగే నష్టం అంటే మా జీవనోపాధి మేము అందులోనే ఉంది. సొంతంలో ఆ పైపులు ఎప్పుడైతే చేశారో దానికి ఏంటంటే మా బోర్డులు వెళ్తుంటే వలలు తిప్పుతుంటే అక్కడ వలలు పోతున్నాయి. వలలు ఖరీదు 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షలు ఉంటుంది. 20 లక్షలు పోయిందంటే సంవత్సరం వరకు తెచ్చుకోవాలనే పరిస్థితి మా మత్స్యకారుడిది. ఒక మేము మత్స్యకారులుగా మా జీవితాలంటే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. మాకు పైప్ తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 30 లక్షలు ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది ఒక్కో బోటు. మరి ఆ ఏటలకి వెళ్ళి వాళ్ళు మరి చాలా బాధపడి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ నిలబెట్టి పాటు లేదు, మాకు బచ్చు లేదు, పండగ అంటే చేసుకోలేదు. మరి మా పిల్లలు గుట్టలు లేవు. ఎందుకంటే మా పిల్లలు హ్యాపీగా బతికివాళ్ళు ఉండాలనా? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టి మాకు పాటు లేదు. చాలా రోడ్ల మీద పడ్డాం, తిన్నందుకు ఇబ్బంది కూడా ఉంది. ఏ నాయకుడు మాకు వచ్చి నాయకు చేయలేదు. పైపుల వల్లే మా బతుకులు పోయాయి, మా వ్యాపారాలు నాశనం అయిపోయాయి. ఎందుకంటే బోట్లు పోయాయి, వలలు పోయాయి. చాలా మంది అప్పులతో చేయాలి. ఒక్కో బోటు మీద 30 లక్షలు 50 లక్షలు మరి పెట్టుబడి పెట్టి ఏటలకి వెళ్తారు. మరి 10 మంది వెళ్తారు, 15 మంది వెళ్తారు, 20 మంది వెళ్తారు. మరి వాళ్ళ ఎవరికి బచ్చాలు లేక ఏడుతున్నాను. ఆ అరవింద్ కంపెనీ వాళ్ళే వేసారు ఆ పైపులు తీసి. మరి ఈ పైపులు తీస్తేనే కదా మా బతుకు తెరువు. పార్టీలకు అతీతంగా అన్ని మత్స్యకారు గ్రామాలు రసాయన మందుల కంపెనీలు ఏదైతే వస్తున్నాయో ఆ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ పోరాటానికి నిరంతరం నేను మద్దతు పలుకుతాను. మత్స్యకారులకు సంబంధించిన సముద్రం వాళ్ళ ఆస్తి. ఆ తల్లి గర్భం సోకల్లా ఉండకూడదు, పొల్యూషన్ అవ్వకూడదు. సింగిల్ పాయింట్ పార్ట్ల ఇక్కడ జీవనోపాధి ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి వేట ఆడుకునేలా ఉండాలి. తప్పితే ఏదో 5,000-10,000 ఇచ్చి బిచ్చాలు ఎవరికి అక్కర్లేదు. శాశ్వతంగా సముద్రం పొల్యూషన్ లేకుండా ఉండాలి, చేపల లభ్యమయ్యేలా ఉండాలి. మేము ఏదైతే జీవనాధారం ఉన్నామో 2,000-3,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ పని ఉన్నారు. పని ఉండాలంటే సముద్రం బాగోవాలి. అందుకనే మేము ఆర్బర్ కూడా తెచ్చిచ్చాం. పని ఉండాలంటే సముద్రం బాగోవాలి. సముద్రం బాగోవాలంటే పొల్యూషన్ కంపెనీలు మందుల కంపెనీలు బయటకు పోవాలి. దీనికి నిరంతరం మద్దతు పలుకుతున్నాం. అవసరం అయితే మా పార్టీని కూడా వ్యతిరేకిస్తాం, కానీ మా పార్టీ వాళ్ళు అలా చేయరు. ఇది వరకు దీనిస్ కంపెనీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరం ఆయన చెప్పాం, వెంటనే కంపెనీని ఆఫ్ చేశారు.
అంటే ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కాదు, ప్రజలు బాధపడుతుంటే, వేల మంది ప్రజలు బాధపడుతుంటే మనం వాళ్ళు బాధకి బాధ పెట్టే విధంగా మనం పనిచేయకూడదు. అంచేత రేపు రాబోయేది మా ప్రభుత్వమే. ఏది ఏమైనా వీళ్ళు ఎన్నంటే ఉంటాం, వీళ్ళు సమస్యలు సాల్వ్ చేస్తాం. నేను కూడా ఎస్సీజెడ్లో ఒత్తిడి మీద భూములు కొంటే వాళ్ళందరికీ కూడా మాటిచ్చినప్పుడు ప్రతిపక్షంలో 240 కోట్లు మత్స్యకారులకు వచ్చినాయి, మిగిలిన క్యాష్లకు వచ్చినాయి, తుని 2 కలిసి 2 ఇచ్చాం. దీని మీద ఆల్రెడీ మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసాం. యనమల రామకృష్ణ గారు మేము కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ పచ్చని సముద్రంలో పొల్యూషన్ ఉండడానికి వీలు లేదు. మీరు పట్టుపోతే అయ్యో నక్క పిల్ల పట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఇక్కడ మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి ఇస్తా ఉన్నాం పొల్యూషన్, మందుల కంపెనీలు కాదు. ఆ ఇండస్ట్రీలకే పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టుకోండి మీరు, మాకు అభ్యంతరం లేదు. సముద్రానికి హాని కలిగే కంపెనీ ఏదో వచ్చినా కూడా మేము ఎవరో ఊరుకునేది లేదు. ఈ పోరాటం ముందుకు సాగుద్ది. వాళ్ళకి అంటగా అన్ని రకాలుగా వర్మన్నవాడు ఒక పార్టీ కాదు, నేను ఎప్పుడు కూడా మత్స్యకారుల కుటుంబంలో పెట్టండి. మత్స్యకారులు అంటే అంత ప్రేమ. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం ఉన్నా అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం. మమ్మల్ని కూడా ఈ కమిటీ అందరూ జాయింట్ కమిటీ కూర్చుని రమ్మంటే మేము కూడా వచ్చి కూర్చుంటాం. ఏ విధమైన భయపడవలసిన పని లేదు. పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు వీళ్ళ మీద లాఠీ చార్జి కానీ వీళ్ళ మీద కేసులు బనాయించడం కానీ ఏది చేసినా సరే బుల్లెట్ ముందు మాకు తగిలానికి వెళ్ళాలి. అటువంటి పిచ్చి పిచ్చి వేస్తాను వేస్తాం అంటే ఊరుకునేది లేదని చెప్పి పోలీసు వారికి ప్రభుత్వానికి. కాకినాడ వేదికగా 16 ఏళ్ల అనంతరం 67వ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాలుర జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి భానుమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 3 ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని, డిఎస్ఏ ఆవరణ, డిమార్ట్, ఎస్పీ ఆఫీస్ నందు మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 24 రాష్ట్రాల నుంచి 115 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్లు, 100 మంది స్థానిక అధికారులు పాల్గొంటారని తెలిపారు. టెక్నికల్ అఫీషియల్స్, అఫీషియల్స్ కోచ్ మేనేజర్లకు వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బివివిఎస్వి ప్రసాద్, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్జే డానియల్ రాజు, డి సుభద్ర, 24 రాష్ట్రాల కోచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 23 యూనిట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఓన్లీ ఇది బాయ్స్ సెక్షన్ అండర్-19 బాయ్స్ కాబట్టి 115 మంది బాలురు అండర్-19 పార్టిసిపేట్ జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కోచెస్ అండ్ మేనేజర్స్ 46 మంది ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. లోకల్ అఫీషియల్స్ అంటే మా జిల్లాలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు, హెడ్ మాస్టర్సు, వివిధ కమిటీ మెంబర్స్ అంతా కూడా మేము 100 మందిని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా ఈ క్రీడాకారులకు జాతీయ స్థాయి అరేంజ్మెంట్స్ ఏ విధంగా తగ్గకుండా JNTU, RMC, కోస్టల్ లేన్, అదేవిధంగా జెడ్పీ గెస్ట్ హౌస్, పోలీస్ గెస్ట్ హౌస్ మరియు కొన్ని అపార్ట్మెంట్స్ ద్వారా మేము వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అకామిడేషన్ కమిటీ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను మనము మా దగ్గర ఉండేటువంటి రిసెప్షన్ కమిటీ మనము కాకినాడ, సామర్లకోట, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నంలో మేము రిసెప్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ చేరవేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం విద్యార్థులకు అకామిడేషన్ ఫెసిలిటీస్లో ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఈ ఈ ప్రోగ్రామ్కి, ఈ టోర్నమెంట్కు 23 రాష్ట్రాలు ఏమంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, CBSE, చండీగఢ్, ఛత్తీస్గఢ్, కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, డిఏవి కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఇంటర్నేషనల్ బోర్డ్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, ఐపీఎస్సి కర్ణాటక, కేంద్రీయ విద్యాలయ సంఘటన, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ 23 రాష్ట్రాలు ఇక్కడికి రావడం జరిగింది. ఆ యూనిట్స్ అందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. గౌరవ్ గేమ్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సంబంధించి చాలా ప్రెస్టీజియస్ గేమ్,
మరి 16 సంవత్సరాల తర్వాత మన కాకినాడ జిల్లాకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఒక అవకాశం వచ్చింది. దీనికి సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ సురేష్ కుమార్ గారు, అలాగే సమగ్ర శిక్ష ఎస్పీడి గారు శ్రీనివాస్ గారు, అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారందరూ కూడా మ్యాక్సిమం రేపు మనకి ఇనాగరల్ ఫంక్షన్ అనేది రేపు సాయంకాలం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ మేడం గారు, కృతికా శుక్ల మేడం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడుగడుగున మమ్మల్ని సలహాలు సూచనలు ఇస్తూ మన జేసీ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ నెల మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది 9వ తారీఖున. ఆ మీటింగ్లో కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ టోర్నమెంట్ని మనం సక్సెస్ చేయాలంటే ఈ నేషనల్ లెవెల్ లాన్ టెన్నిస్ అండర్-19 బాయ్స్కి సంబంధించి 23 రాష్ట్రాల నుంచి సుమారుగా 115 మంది ప్లేయర్స్, అలాగే కోచెస్, మేనేజర్స్ అందరూ కూడా వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మన అతిథులు. ఆ ప్లేయర్స్ని, కోచెస్ని, మేనేజర్స్కి వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఆల్రెడీ ఈరోజుకి మనకి మ్యాక్సిమం టీమ్స్ అన్నీ కూడా రీచ్ అయిపోయాయి. నిన్న 4 టీంలు, ఈరోజు రిమైనింగ్ టీమ్స్ అన్నీ కూడా రీచ్ అయిపోవడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు, అలాగే గౌరవ జేసీ మేడం గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్తో పాటు జిల్లా స్థాయిలో మరి ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు, స్టేట్ లెవెల్ సెక్రటరీ గారు భానుమూర్తిరాజు గారి ఆధ్వర్యంలో కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రోగ్రామ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రోజులకు చేరుకున్న ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా. ప్రభుత్వం స్పందించకపోగా ప్రత్యామ్నాయ చర్యలకు రంగం సిద్ధం. బెదిరింపులకు లొంగేది లేదని భీష్మించుకుని ఉన్న అంగన్వాడీలు. ప్రభుత్వ చర్యలతో విధుల్లో చేరుతున్న కొద్ది మంది, ఆందోళనలో పలువురు ఉద్యోగులు. రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లం రాజు, కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేపీఆర్ నాయుడు. అనంతరం కాకినాడలో 67వ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాలుర జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్. 24 రాష్ట్రాల నుంచి 115 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్లు, 100 మంది స్థానిక అధికారులు పాల్గొంటారన్న ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి భానుమూర్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.